టీచర్లకు ఇక ఓడీలు డిప్యూటేషన్లు ఇక ఓడీలు డిప్యూటేషన్లు అయితే రాబోతున్నాయి. విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 5 అధికారులతో కమిటీ కూడా వేయడం జరిగింది. రాష్ట్రంలో ఆన్ డ్యూటీ ఓడి డిప్యూటేషన్ల పేరిట మరోసారి ఉపాధ్యాయులు అధ్యాపకులకు బదిలీలు జరగనున్నాయన్నమాట. సాధారణ బదిలీలుగా కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్ ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాష్ట్రంలో సుమారు 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తూ ఉండగా ఇప్పటికే 20,000 మంది పదోన్నతులు పొందగా మరో 30,000 మంది బదిలీ అయ్యారు. అంటే దాదాపు సగం మంది ఒక స్థానం నుంచి మరో స్థానానికి అయితే వెళ్ళారన్నమాట. వీరిలో బదిలీలు అయిన వారికి పాయింట్లు ఇచ్చి మెరిట్ ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. తీవ్ర వ్యాధులు ఉన్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇవ్వడంతో వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్ళారు. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో టీచర్లు తమను బదిలీ చేయాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు వినతులు అయితే చేశారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు విద్యాశాఖకు పంపిస్తున్నారని, వారంతా ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వస్తున్నారని, అందుకే విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నామని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను అయితే విద్యాశాఖ అయితే కార్యదర్శి జారీ చేయడం జరిగిందన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇతర పరిపాలనమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. పాఠశాలలో హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు ఇప్పటికే తాత్కాలిక బదిలీ చేయాలని నిబంధనలు అయితే విధించాలి. అయితే అది క్షేత్రస్థాయి ఎంతవరకు అమలు అవుతుందని చూడాలి. ఇక పదోన్నతుల పాయింట్లు అయితే లేనందున పాయింట్లు అయితే లేవన్నమాట. ప్రజాప్రతినిధులపై ఎక్కువ ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. గతంలో గుట్టుగా పలుకుబడి బదిలీలు జరిగేవి. ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పారదర్శకత పాటించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు అయితే ఒకరు అభిప్రాయపడ్డారు. మెడికల్ గ్రౌండ్స్ కింద కూడా అందరికీ అవకాశం ఇచ్చి బదిలీలు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అర్థం కావటం లేదని చెప్పి చెప్తున్నారు. వినతుల స్వీకరణకు ఆన్లైన్ పోర్టల్ను కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులు అధ్యాపకుల నుంచి వినతులు స్వీకరించేందుకు ఆన్లైన్ పోర్టల్ని అయితే రూపొందించారు. అంతవరకు ఆఫ్లైన్లో వినతులను అయితే స్వీకరించేవారు, ఇప్పుడు ఆన్లైన్ అయితే తీసుకురావడంతో సో బాగా భారీగా అయితే పెరిగినాయి అన్నమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద బదిలీలు అయితే మళ్ళీ కాబోతున్నాయి ఓడీలు ట్రిబ్యూటేషన్లను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్.